ధర్మవరం అనే ఒక ఊరికి పొలిమేరలో పాడుబడ్డ ఇల్లు ఒకటి ఉండేది. దెయ్యాలు ఉన్నాయనే పుకారు వల్ల ఆ ఇంట్లో ఎవ్వరూ నివసించడం లేదు. అటువైపు కూడా ఎవరూ వెళ్లేవారు కాదు. నిజానికి ఆ ఇంట్లో దెయ్యం ఉంది అన్నది ఒత్తి పుకారు కాదు, నిజంగా అందులో ఒక దెయ్యం నివాసం ఉండేది. ఇది ఇలా ఉండగా ఆ ఊరికి ఒక సంగీతం మాస్టారు పిల్లలకి పాఠాలు చెప్పడానికి వచ్చారు. తను ఉండడానికి అద్దెకి ఇల్లు కోసం ఊరంతా తిరిగినా ఏమీ లాభం లేకపోయింది. ఎందుకంటే సంగీతం మాస్టారు చాలా పిసినారి, మొండివాడు. తక్కువ అద్దె కోసం ఊరు అంతా గాలించినా ఎక్కడా ఇల్లు దొరకలేదు. ఇక లాభం లేదు అని ఊరి మునిసబుని విచారించగా, మాస్టారు, మీరు ఇస్తానన్న అద్దెకి ఈ ఊర్లో ఎవ్వరూ ఇల్లివ్వరు. పైగా మీరు ఒంటి బ్రహ్మచారి, ఇక మీకు ఒకటే దారి. ఈ ఊరి చివరన ఒక పెద్ద ఇల్లు ఉంది, అందులో ఎవ్వరూ ఉండటం లేదు. కొద్దిగా శుభ్రం చేసుకుంటే సౌకర్యవంతంగా ఉంటుంది, అద్దె కూడా ఇవ్వనవసరం లేదు. నచ్చినంతకాలం ఉండండి, సరేనా? మునసబు గారు, మీరు చేస్తున్న ఈ సహాయం ఎప్పటికీ మర్చిపోలేను. ముందే మిమ్మల్ని కలిసి ఉంటే ఊరంతా తిరిగే శ్రమ తప్పేది. మా ఊరి పిల్లలకి సంగీతం నేర్పడానికి వచ్చిన మాస్టర్ గారికి ఆ మాత్రం సాయం చేయకపోతే ఎలా అన్నట్టు అసలు విషయం చెప్పడం మరిచాను. ఊర్లో కొంతమంది ఆకతాయిలు ఆ ఇంట్లో దయ్యం ఉందని పుకార్లు పుట్టించారు. అలాంటి పుకార్లను దయ్యాలను నేను అస్సలు పట్టించుకోను మునసబు గారు అని చెప్పి ఆ పాడుబడ్డ ఇంటిని శుభ్రపరచడానికి పని వాళ్ళని పురమాయించడానికి వెళ్ళాడు. ఇది అంతా తెలియక ఆ పాడుబడ్డ ఇంట్లో ఉన్న దెయ్యం హాయిగా ఇంటి దూలానికి వేలాడుతూ కూనిరాగాలు తీస్తుంది. ఇంతలో ఎవరో మనుషులు వస్తున్న అలికిడి విని ఇంటి పైకప్పు గుండా ఎగిరిపోయింది. రాత్రికి తిరిగి ఇంటికి వచ్చి చూసేసరికి ఆశ్చర్యపోయింది. పాడుబడ్డ ఇల్లు కాస్త కొత్త ఇంటిలాగా మారిపోయింది. ఎవరో ఈ ఇంటిలోకి కాపురం వచ్చారని అర్థమైంది. ఇన్నాళ్ళు హాయిగా ఉన్న ఇల్లు వేరే ఎవరో ఆక్రమించుకున్నారు అని చాలా బాధపడింది. ఆ ఇల్లును విడిచిపెట్టి వెళ్లడం ఇష్టం లేకపోవడం చేత ఎవ్వరికీ కనిపించకుండా ఇంటిపైన దూలానికి వేలాడుతూ ఉండేది సర్దుకుపోయి. కాని మన సంగీతం మాస్టారు అర్ధరాత్రి అపరాత్రి అని తేడా లేకుండా సంగీత సాధన చేసేవాడు. ఆ శబ్దాలకి పాపం దెయ్యానికి నిద్రపట్టక ఒక రాత్రి ఆ ఇల్లు వదిలి పారిపోయింది. నివాసం కోసం వెతుక్కుంటూ వెతుక్కుంటూ ఊరు చివర శ్మశానంలో ఒక పెద్ద ఊడల మర్రి చెట్టు కనిపించి, ఆ చెట్టు అయితే తనకి నివసించడానికి బాగుంటుంది అని ఆ చెట్టు కొమ్మపై విచారంగా కూర్చుంది. ఆ పాడు సంగీతం మాస్టర్ గారి గౌల వల్ల మంచి ఇల్లు వదిలి ఈ చెట్టుపై ఉండాల్సి వచ్చింది. కొంతసేపటికి ఇంకో దెయ్యం ఆ చెట్టుపైకి వచ్చి, ఓయ్, ఎవరు నువ్వు? ఈ చెట్టు నాది, నేను ఎప్పటి నుండో ఈ చెట్టు పైన నివాసం ఉంటున్నా, మర్యాదగా వెళ్ళిపో. అయ్యా, ఖాళీగా ఉందని కూర్చున్నా, నా ఇల్లు ఒకడో ఆక్రమించుకున్నాడు, లేదంటే నాకు ఈ చెట్టుపై ఉండాల్సిన పరిస్థితి ఏంటి? అయ్యా, ఎంత కష్టం వచ్చింది, అయినా నువ్వు దెయ్యానివి కదా, మనుషులకి దెయ్యం అంటే భయం కదా, వాడిని భయపెట్టి ఆ ఇంట్లో నిండితారమే. అది నిజమే కదా, కానీ ఎలా భయపెట్టాలి? కొద్దిగా సలహా చెప్పి పుణ్యం కట్టుకో. చూస్తుంటే మనుషుల్ని భయపెట్టడంలో నీకు మంచి అనుభవం ఉన్నట్లుంది. అవునవును, నాకు మనుషుల్ని భయపెట్టడం అంటే భలే ఇష్టం. నువ్వు అర్ధరాత్రి దాటిన తర్వాత పిల్లిలోకి దూరి ఆ ఇంట్లో సామాన్లన్నీ నాశనం చెయ్యి అని సలహా ఇచ్చింది. అర్ధరాత్రి దాటిన తరువాత దెయ్యం ఒక గండు పిల్లిలోకి దూరిపోయి గట్టిగా అరుస్తూ ఇంట్లో సామాన్లు కింద పారేస్తూ ఉంది. ఆ శబ్దాలు విని సంగీతం మాస్టారు భయపడిపోయి లేచి చూసేసరికి ఎదురుగా గండు పిల్లి, మర్యాదగా ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపో, లేదా రోజు నిన్ను ఇలానే హింసిస్తా. వెళ్ళిపోతా గాని నువ్వు పిల్లివి కదా, ఎలా మాట్లాడుతున్నావు? నేను పిల్లిని కాదు, దెయ్యాన్ని. ఈ పిల్లిలోకి దూరిపోయాను, నేను ఏ జంతువులకైనా దూరిపోగలను తెలుసా?
అవునా? భలే భలే. అయితే మా ఇంట్లో చాలా ఎలుకలున్నాయి, వాటిని ఎలా వదిలించుకోవాలా అని రోజూ అనుకుంటున్నాను. సమయానికి నువ్వు వచ్చావు, కొద్దిగా వాటిని తరవేయమ్మా, పెళ్ళిదయ్యమ్మా అని వెటకారంగా నవ్వాడు. దానికి దెయ్యం మనసులో, ఇదేంటి వీడు భయపడకుండా నాకు పని చెప్తున్నాడు, అమ్మో ఇలా అయితే లాభం లేదు, ఇంకో మంచి భయంకరమైన ఉపాయంతో రేపు మళ్ళీ వద్దాం అని అనుకుని వెళ్ళిపోయింది. దెయ్యం అంట దెయ్యం, ఇలాంటి దెయ్యాన్ని ఎన్ని చూడలేదు అని అనుకుని మాస్టారు చక్కగా పడుకున్నాడు. మరుసటి రోజు మళ్ళీ చెట్టు దగ్గర కలుసుకొని పెద్దదయ్యానికి జరిగిందంతా చెప్పి, వాడు చాలా గట్టి పిండం, అస్సలు భయపడడం లేదు సరికదా, నాకు పనులు పురమాయిస్తున్నాడు, ఇంకో మంచి సలహా చెప్పు, ఈసారి భయంతో పారిపోవాలి బయటికి. అయితే ఇలా చెయ్యి, దెబ్బకి భయంతో హడలిపోయి పారిపోతాడు అని ఇంకో ఉపాయం చెప్పింది. మరుసటి రోజు అర్ధరాత్రి దాటిన తరువాత సంగీతం మాస్టర్ ఇంట్లో గాఢ నిద్రలో ఉండగా ఏదో అలికిడి అయి లేచి చూస్తే ఇంటి పై పెంకులు ఎవరో పీకుతున్న శబ్దం. వెంటనే బయటికి వెళ్లి చూస్తే ఆ ఇంటి పైన దెయ్యం కూర్చొని పెంకులు ఒక్కొక్కటి పీకి కిందకి విసిరేస్తుంది. ఓయ్ దెయ్యమ్మా, ఏం చేస్తున్నావు ఇంత రాత్రి వేళ? మర్యాదగా ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపో, లేదా ఈ పెంకులు మొత్తం పీకి పారేసి నీ ఇంటికి కాపు లేకుండా చేస్తా. అవునా, మంచిది. మొన్ననగా చెప్పా మేస్త్రికి పెంకులు మార్చాలి, వచ్చేది వర్షాకాలం అని, వాడేమో రాలేదు. పోనీలే, నువ్వు వచ్చావు, త్వరగా అన్ని పెంకులు పీకి పారాయి. రేపు కొత్తవి వేయించుకుంటా, నాకేమో శ్రమ డబ్బులు రెండూ మిగులుతాయి అని చెట్టు కింద పడుకొని గుర్రు పెట్టసాగాడు. వీడు చాలా మొండివాడిలాగా ఉన్నాడు, నా చేతి కూడా కూలి పని చేయించుకునేలా ఉన్నాడు అనుకుంటూ ఆ దెయ్యం అక్కడి నుండి ఎగిరి వెళ్ళిపోయింది. మర్రి చెట్టు దగ్గరికి వెళ్లేసరికి అక్కడ ఉన్న పెద్ద దెయ్యం, చూస్తుంటే మరీ ఉత్సాహంగా ఉన్నట్లున్నా, సంగీతం మాస్టర్ని ఈ దెబ్బతో వెళ్ళగొట్టావా? నా మొహం నన్నే వాడు వెళ్ళగొట్టాడు. అయ్యో అలాగా, ఈసారి ఇంకో ఉపాయం చెప్తా. ఆ దెయ్యం చెప్పిన మూడో పథకం అమలు చేద్దామని మరునాడు రాత్రి అయ్యాక మంచి గాఢ నిద్రలో ఉన్న మాస్టర్ దగ్గరకు వెళ్లి బిగ్గరగా నవ్వసాగింది. ఆ నవ్వుకి లేచిన మాస్టారు దెయ్యాన్ని చూసి, నువ్వా మళ్ళీ ఎందుకు వచ్చావు? బంగారం లాంటి నిద్రని పోగొట్టావు. మాస్టారు, మీ మంచి కోసమే చెప్తున్నా, మర్యాదగా ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోండి. ఒకప్పుడు ఈ ఇంట్లో ఉండే రంగారావు గారిని దోపిడీ దొంగలు కొందరు చంపి పెరటి బావిలో పడేసి ఇంట్లో ఉన్న నగ దోచుకొని వెళ్ళిపోయారు. అందుకే ప్రతి సంవత్సరం అదే రోజున బావిలో నుండి రంగారావు గారి ఆత్మ బయటకు వచ్చి ఇంట్లో ఉన్న వాళ్ళని చంపేస్తుంది. మీ మంచిగా చెప్తున్నా, తర్వాత మీ ఇష్టం. ఎంత మంచిదే అనివి, మరేం పర్వాలేదు. రేపు ఉదయం లేవగానే ఆ పాడుబడ్డ నుయ్యని పూడ్చివేయిస్తాగా, అప్పుడు రంగారావు గారి ఆత్మ ఎలా బయటకు వస్తుందో నేను చూస్తా. నువ్వు పోయి పని చూసుకో, లేదా మిగిలిన పెంకులు పీకుతావేమో పీక్కో అని చెప్పి మాస్టారు పడుకున్నాడు. ఈ ఉపాయం కూడా ఫలించలేదు. దాంతో విచారంగా అక్కడి నుండి మళ్ళీ మరో చెట్టు దగ్గరికి వెళ్ళిపోయింది. అక్కడ అప్పటికే ఉన్న పెద్ద దెయ్యం, ఏమైంది, ఈ ఉపాయం కూడా ఫలించలేదా? లేదు, వాడు మహా ముదురు. అయితే ఇంకో ఉపాయం చెప్తా విను. వద్దు బాబోయ్, వాడి ముందు నీ ఉపాయాలేమి పనిచెయ్యవు అని చెప్పి విచారంగా కూర్చుంది. అప్పుడు ఆ దెయ్యానికి మనసులో అనిపించింది, అయినా నాకు కష్టం వచ్చినప్పుడు నేనే ఉపాయంతో బయటపడాలి, కానీ ఇంకొకరిని ఉచిత సలహా అడగడం ఏంటి, తప్పు కదా, రేపు నా కష్టాన్ని నేనే పరిష్కరించుకోవాలి అని అనుకుని చెట్టు కొమ్మకి వేలాడుతూ పడుకుంది. మరుసటి రోజు సాయంత్రం అవ్వగానే సంగీతం మాస్టారు పాఠాలు చెప్పడానికి బడికి బయలుదేరుతుండగా వెనుక నుండి ఎవరో వస్తున్నట్లు అనిపించి వెనక్కి చూస్తే దెయ్యం. అబ్బా, నీకు ఎన్నిసార్లు చెప్పాలి,
నాకు నువ్వంటే అస్సలు భయం లేదని, నేను నీ ఇల్లు ఖాళీ చేయను పో. వద్దు మాస్టారు, ఆ ఇల్లు ఖాళీ చేయొద్దు, అక్కడే ఉండండి. మీకు ఎలాగో నేనంటే భయం లేదు కదా, అందుకే మీతో పాటు బడికి వచ్చి సంగీతం నేర్చుకుంటా. దయ్యానికి సంగీతంతో పనేంటి? దయచేసి మా బడికి రాకు, వస్తే నిన్ను చూసి పిల్లలు పారిపోతారు, నా ఉద్యోగమూ పోతుంది. నా ఇల్లుని మీరు ఆక్రమించుకున్నారు కదా, మీ ఉద్యోగాన్ని నేను పోగొడతాను. చెల్లుకి చెల్లు. అయ్యో దయ్యం గారు, బుద్ధి వచ్చింది, రేపటికల్లా అద్దె ఎక్కువైనా పర్వాలేదు, మీ ఇల్లు వదిలి వెళ్ళిపోతాను, నా వెంట పడి నా ఉద్యోగం పోగొట్టద్దు. అలా రాదారికి, రేపు వస్తా, నా ఇల్లు ఖాళీ చేసుకో అని చెప్పి నవ్వుకుంటూ ఎగిరిపోయింది.